చిన్నరాయుడి కన్నా పెద్దరాయుడి తమ్ముడు చీపే రాయుడు. త్రివిక్రమ్ కి కోపం వచ్చింది, ప్రణీత బయటకు వచ్చింది, నిత్య లోపలికి వచ్చింది. నీ త్రివిక్రమ్ ప్రాసలు ఆపుతావా? అంటే ప్రణీత సరిగా చెప్పింది వినలేదని త్రివిక్రమ్ నిత్య వినంతో రీప్లేస్ చేశారని ఫిలిం నగర్ లో టాక్. నేనే విన్నాలే, ఏదైనా కొత్త విషయం ఉంటే చెప్పు. మొత్తానికి మన సాయి ధరమ్ తేజ్ సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. ఏంటి రే, రిలీజ్ అవుతుందా? అబ్బా మీరు మరీ భయపెట్టకండి, నేను చెప్తుంది పిల్ల నువ్వు లేని జీవితం గురించి. ఓ అదా, నవంబర్ 14th కదా రిలీజ్. మరే పిల్లల దినోత్సవం గిఫ్ట్ అని అంటున్నారు అదలా చీపే గారు. టైటిల్లో పిల్ల ఉంది కదా, అందుకనేమో. కౌంటర్ ఇచ్చావు నువ్వు. కానీ సెకండ్ సినిమాకే తేజ్ మాస్ హీరో అయిపోయాడు. సినిమా రిలీజే కాలేదు, అలా ఎలా చెప్పేస్తారండి? డైలాగ్స్ వినలేదా? బంతి ఇంకా నీ కోట్లోనే ఉంది, ఆలోచించుకో. ఒక్కసారి బంతి గేట్ దాటితే బాంబ్ అవుద్ది. ఏంటో ట్రైలర్ చూస్తుంటే నాకు యజ్ఞ సినిమా గుర్తుకొచ్చింది. ఆ సినిమా డైరెక్టర్ కూడా రవికుమార్ చౌదరియే కదా, వస్తే తప్పులేదులే. కానీ నాకు బాగా నచ్చిన ఓ 100 యాక్షన్ ఫ్యాక్షన్ సినిమాలో ఉన్న ఒక డైలాగు ఈ సినిమాలో కూడా ఉంది రాయుడు. అవునా? ఏంటది? అప్డేట్ అవ్వండి రా, అప్డేట్ అవ్వండి రా. చిన్నరాయుడి కన్నా పెద్దరాయుడి తమ్ముడు చీపే రాయుడు.